ईडी की कविता लेख राशार रेप विचारण को हाजर कालेनंटू आ लेख ईडी की तेलिपारु कविता ఈ నెల 15వ తారీఖున విచారణకు వస్తానని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్సీ కవిత ఈడీకి రాసినటువంటి లేఖలో రేపు విచారణకు హాజరు కాలేనంటూ కూడా లేఖ రాసినట్టుగా తెలుస్తోంది రేపు విచారణకు హాజరు కాలేను ఈ నెల 15వ తారీఖున ఖచ్చితంగా విచారణకు హాజరవుతానంటూ కూడా కవిత తన తరపు నుంచి లేఖ రాశారు ఈడీకి ఇప్పటివరకు రేపు విచారణకు కవిత హాజరవుతారా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది ఈడీకి ఈ నేపథ్యంలో కవిత ఒక లేఖను రాశారు రేపు విచారణకు హాజరు కాలేనని ఈడీకి తెలిపారామే ఈ నెల 15న విచారణకు వస్తానంటూ కూడా విజ్ఞప్తి చేశారు ఈడీకి రాసినటువంటి లేఖలో ఎమ్మెల్సీ కవిత రేపు విచారణకు హాజరవుతారా లేదా కవిత అనే దానిపై ఇప్పటివరకు ఉత్కంఠ నెలకొని ఉన్న నేపథ్యం చూస్తాం అయితే ఈడీకి ఈ నేపథ్యంలో కవిత ఒక లేఖను రాశారు ఢిల్లీ ధర్నా కారణంగా రేపు విచారణకు హాజరు కాలేను అంటూ ఈడీకి తెలిపారామే ఈ నెల 15న విచారణకు వస్తానని విజ్ఞప్తి చేశారు ఆ లేఖలో 10న ఢిల్లీలో దీక్ష ఉన్నందున సమయం కోరినట్టుగా తెలుస్తోంది ఢిల్లీలో ధర్నాకు ముందస్తు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి ఈ నేపథ్యంలో రేపు విచారణకు హాజరు కాలేను అంటూ కూడా ఆ లేఖలో తెలియజేశారు ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది ఈడీ రేపు ఢిల్లీ రావాలంటూ కూడా ఈ నోటీసుల్లో పేర్కొంది ఇప్పటికే రామచంద్ర పిళ్ళైని అరెస్ట్ చేసిన ఈడీ తాను కవిత బినామీనని ఒప్పుకున్నారని తెలిపింది రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలను వెల్లడించింది తాను ఆమె ప్రతినిధినంటూ పిళ్ళై స్టేట్మెంట్లు ఇచ్చారని కోర్టుకు తెలిపింది కవిత ప్రయోజనాల కోసం రామచంద్ర పిళ్ళై పనిచేశారని అతడు సౌత్ గ్రూప్ కు ప్రతినిధిని చెప్పింది ఇండో స్పిరిట్ అనే కంపెనీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన పిళ్ళై సమీర్ మహేంద్ర తో కలిసి లిక్కర్ స్కామ్ లో ముఖ్య పాత్ర పోషించారని చెబుతున్నారు కవిత తరపున విజయ్ నాయర్ తో పాటు సమీర్ మహేంద్ర తో పిళ్ళై పలుమార్లు చర్చలు కూడా జరిపారు అన్నది ఈడీ ఆరోపణ అయితే ఈ నేపథ్యంలో ఈ నోటీసులకు కవిత స్పందించారు ఎస్ కవిత ఈ ఈడీ నోటీసులకు సంబంధించి తన స్పందన తెలియజేశారు ఈడీకి ఒక లేఖ రాశారు రేపు విచారణకు హాజరు కాలేనంటూ కూడా చెప్పారు ఈ నెల 15వ తారీఖున ఖచ్చితంగా హాజరవుతాను విచారణకంటూ కూడా విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తోంది ఈడీకి రాసినటువంటి లేఖకు సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు రాజు మీరు చెప్పినట్టుగానే సమయం కోరారు కవిత 15న ఖచ్చితంగా విచారణకు హాజరవుతానంటూ కూడా విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఈడీ ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది ఈ లేఖ మీద ఎస్ నలిని ఖచ్చితంగా ఈ లేఖపైన ఈడీ అధికారులు కూడా పరిశీలిస్తారు ఎందుకంటే రాజకీయ ప్రముఖులుగా ఉన్నటువంటి నేతలకు చాలా సార్లు ఎన్నో ఎంగేజ్డ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి సో వాళ్ళు ఖచ్చితంగా తమ అడ్వకేట్ ద్వారా అటు ఈడీకి నోటీసులు ఇస్తూనే ఉంటారు అంటే వాళ్ళు ఇచ్చినటువంటి నోటీస్ కు రిప్లై ఇస్తూ సమయాన్ని అంటే ఏదైతే ఎంక్వైరీ సమయాన్ని మార్చమని కూడా అడుగుతున్నటువంటి సందర్భాలు ఉంటాయి అందులో భాగంగానే కవిత ఈ రోజు అంటే ఎప్పుడైతే ఈడీ రేపు హాజరు కావాలని చెప్పి నోటీసులు జారీ చేసిందో ప్రస్తుతం ఏదైతే ఢిల్లీలో 10వ తేదీన జంతర్ మంతర్ లో ప్రత్యేకంగా ఉమెన్ రిజర్వేషన్ పైన ఒక ధర్నాను తలపెట్టింది జాగృతి సో ఆ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు ఇప్పటికిప్పుడు కొన్ని ఎంగేజ్డ్ ప్రోగ్రామ్స్ వల్ల ఈసారి ఉన్నటువంటి విచారణ సమయాన్ని మార్చాలి ఏదైతే 15వ తేదీన తాను హాజరవుతానని చెప్పి కవిత లేఖ రాశారు ఈ విషయం పైన ఈడీ కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే గతంలో మనం చూసాము ఏదైతే డిసెంబర్ 6న కవితను
ఏ విధంగానైతే సీబీఐ హాజరు కావాలని పిలిచినప్పుడు 11వ తేదీన తనకు అనుకూలంగా ఉంటుంది ఆ రోజు మాత్రమే సీబీఐ ముందు హాజరవుతానని చెప్పి గతంలో స్పష్టం చేసినటువంటి పరిస్థితిని కూడా చూసాము సో ఖచ్చితంగా ఈడీ కూడా ఈ అవకాశం ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ప్రస్తుతం అయితే లికర్ స్కామ్ కు సంబంధించి విచారణ కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని కోరినటువంటి పరిస్థితుల్లో అడ్వకేట్ ద్వారానే కవిత లేఖ రాసి పంపించి ఉండే అవకాశం కనిపిస్తుంది సో దాన్ని పరిగణలోకి తీసుకునే విషయాన్ని కూడా ఈ రోజు రాత్రికి ఈడీ అధికారులు స్పష్టం చేసే అవకాశం ఉంది మొత్తానికి కవిత పంపినటువంటి ఏదైతే 15వ తేదీన తాను హాజరవుతానన్నటువంటి రిప్లై పైన ఈడీ అధికారికంగా స్పందించడంతో మరికొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది మొత్తానికి ఒక ప్రపోజల్ అంటే వాళ్ళు లేక పంపినటువంటి పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో వెంటనే కవిత రిప్లై ఇచ్చారు అంటే రేపు రిప్లై ఇవ్వడం అనేది కొంత ఇబ్బందిగా ఉంటుంది కానీ ఈ రోజే రిప్లై ఇచ్చారు కాబట్టి ఈడీ ఖచ్చితంగా పరిశీలిస్తుంది దీనిపైన వాళ్ళు తిరిగి మళ్ళీ నోటీసును కూడా జారీ చేసే అవకాశం కనిపిస్తుంది నలిని రైట్ రాజు థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్